రైతు భరోసా కేంద్రాలు కాదు రైతు భారమైన కేంద్రాలు అని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. తూర్పు గోదావరి జిల్లా అనపర్తి మండలం రామవరంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు. నిన్నటి రోజున అనపర్తి నియోజకవర్గంలో ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ జగనన్న కాలనీలు రైస్ మిల్లుల్లో ధాన్యం పొలాల వద్ద పాడైన ధాన్యం పరిశీలన రైతు భరోసా కేంద్రాలను తనిఖీలు చేయడం జరిగిందన్నారు. ఇది ఏ విధంగా ఉందంటే ఇల్లు అంటుకున్న తర్వాత బావి త్రవ్వినట్లుగా ఉందని ఉభయ గోదావరి జిల్లాలో ఖరీఫ్ సీజన్ పూర్తయి రబీకి నాట్లు వేసి ఊట్లకు సిద్ధమవుతున్న ఈ తరుణంలో ఇప్పుడు తనిఖీలు చేయడంలో అర్థం ఏమిటి అని ప్రశ్నించారు. అందరికీ నమస్కారం. నిన్నటి రోజున ముఖ్యమంత్రి గారి ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ గారు క్షేత్రస్థాయి పర్యటన చేయడం జరిగింది. ముఖ్యంగా అనపర్తి నియోజకవర్గంలో జగనన్న కాలనీలు కానీ రైతు భరోసా కేంద్రాలు కానీ ఆకస్మికంగా తనిఖీ చేయడం జరిగింది. అదేవిధంగా జిల్లాలో కొన్ని చోట్ల రైస్ మిల్లులకు వెళ్ళి ధాన్యం పరిశీలించడం, పొలాలకు వెళ్ళి తడిసిన ధాన్యాన్ని పరిస్థితిని చూడటం జరిగినట్టు ఈరోజు వార్తలు వచ్చాయి. ఇది ఏ విధంగా ఉందంటే ఇల్లు కాలిన తర్వాత బావి తవ్వడం అనే సామెత మాత్రం ఉంది. గోదావరి జిల్లాలో ఖరీఫ్కి సంబంధించి కోతలు అవ్వడం, ధాన్యం సేకరించడం, ధాన్యం అమ్ముకోవడం కూడా పూర్తయిపోయి ఈరోజు రబీకి రైతులు సిద్ధమవుతున్న పరిస్థితి, దమ్ములు మొదలుపెట్టి కొన్ని చోట్ల ఉడుకులు కూడా పూర్తి చేసిన పరిస్థితి. ఈరోజు వచ్చి ఖరీఫ్ ధాన్యానికి సంబంధించి ఇవాళ పరిశీలన చేయడం ఇదంతా ఒక డ్రామా. ఏ విధమైన ప్రయోజనం లేని పర్యటన. రైతులు సమస్యలు ఎదుర్కొంటున్నప్పుడు వదిలేసి ఈరోజు రావడం, ఈరోజు పర్యటించడం, పలమూరు రైతు భరోసా కేంద్రాల్లో కొంతమంది రైతులు సమస్యలు కూడా చెప్పుకోవడం జరిగింది. ఇక్కడ ఏదైతే రైస్ మిల్లర్స్ 800 రూపాయలకి 900 రూపాయలకి మ్యాక్సిమం 1000 రూపాయలకి దాటి కొనున్న పరిస్థితిని రైతులు ప్రవీణ్ ప్రకాష్ గారికి, అదేవిధంగా ప్రవీణ్ ప్రకాష్ గారితో కలెక్టర్ గారికి, రైతు భరోసా కేంద్రాలు చూస్తున్న జాయింట్ కలెక్టర్ గారు వీళ్ళందరి సమక్షంలో చెప్పడం జరిగింది. దానికి ఏ విధమైన చర్యలు లేవు. రైతు భరోసా కేంద్రాల్లో కొనుగోలు చేస్తున్నాం అనడం, రైతు భరోసా కేంద్రాల్లో 10 మందిని సిబ్బందిని నియమించడం ఇదంతా వృధా ప్రయాస, అనవసరపు ఖర్చు, ప్రజలపైన అదనపు భారం, తప్పించి ఏ విధమైన ఉపయోగం లేదు. దాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాను అని, లేకపోతే ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశాలు అమలు చేయాలని ముఖ్యమంత్రి గారి ముఖ్య కార్యదర్శి స్థాయి వ్యక్తి వచ్చి ఇక్కడ మాట్లాడడం చాలా హాస్యాస్పదం. మరి ఇటీవల కాలంలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పుడు రైతులకు న్యాయం చేయాలని నేను ముఖ్యమంత్రి గారిని కలిసి మాట్లాడానని ఇక్కడ ప్రజాప్రతినిధి చెప్పుకోవడం జరిగింది. మరి నిన్నటి రోజున నేరుగా ముఖ్యమంత్రి గారి ముఖ్య కార్యదర్శి వస్తే ఇక్కడ మన ప్రజాప్రతినిధి ఏం మాట్లాడాడో కూడా తెలియని పరిస్థితి. రైతుల తరఫున చొరవ తీసుకొని, అధికారుల తరఫున చొరవ తీసుకొని క్షేత్రస్థాయిలో జరుగుతున్న వాస్తవాల్ని అధికారుల బృందానికి వివరించాల్సిన ప్రధాన బాధ్యత ఇక్కడ ప్రజాప్రతినిధి. పొడి పొడిగా 2 మాటలు మాట్లాడి ఏ విధమైన అవగాహన లేని వ్యక్తిగా అక్కడ ప్రవర్తించడం, అక్కడ అధికారులకి సరైన సమాచారం, అధికారులకి ప్రజలకి, అధికారులకి రైతులకి వారధిగా ఉండాల్సిన వ్యక్తి ఆ విధమైన బాధ్యత నిర్వర్తించలేదనేది అక్కడ అర్థమవుతా ఉంది. మరి ధాన్యం అమ్మిన తర్వాత 21 రోజుల్లో పేమెంట్ ఇవ్వాలి అని ప్రవీణ్ ప్రకాష్ గారు నిర్ద్వందంగా అధికారులకు సూచనలు ఇచ్చినట్టుగా వార్తలు వచ్చాయి. అసలు ఎక్కడ అమలు జరుగుతూ ఉంది? అధికారులు కానీ, ముఖ్యమంత్రి కానీ, మంత్రులు కానీ ప్రకటనల వరకే పరిమితం అయ్యారు 21 రోజుల్లో పేమెంట్ ఇవ్వాలని.
ఎక్కడ క్షేత్రస్థాయిలో జరగడం అలా మీరు మినిమం సపోర్ట్ ప్రైస్ 1450 రూపాయలు ప్రకటించారు కానీ ఇక్కడ 800-900కి కొంటుంటున్నారు పట్టించుకున్న నాలుగు రైతు భరోసా కేంద్రాల ద్వారా మేము ఉద్ధరిస్తామని చెప్పింది అది కూడా ప్రకటనలకే పరిమితమైన తప్పించి వాస్తవ రూపం దాల్చట్లేదు దానికి ప్రవీణ్ ప్రకాష్ గారు అన్న ఒక చక్కటి కారణం చెప్పారంట ఈ రెండో సంవత్సరమే కాబట్టి మూడో సంవత్సరం నాటికి మన పనితీరు మెరుగుపరచుకోవచ్చు ఇప్పటికీ మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఐదు సీజన్లు అయినాయి మూడు ఖరీఫ్లు రెండు రబీలు మొదటి రోజు నుంచి మీరు రైతు భరోసా కేంద్రాలు రైతు భరోసా కేంద్రాలు అంటున్నారు కానీ రైతు భరోసా కేంద్రాలు కాదు రైతుకు భారమైన కేంద్రాలు ఆర్బీకే అంటే రైతుకు భారమైన కేంద్రాలను మాత్రమే మనం నిర్వచనం చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఇవాళ గతంలో వ్యవసాయ శాఖ ఉంది సివిల్ సప్లైస్ శాఖ ఉంది వ్యవసాయ శాఖ పౌర సరఫరా శాఖ కలిపి వ్యవసాయ శాఖ ద్వారా ధాన్యం సేకరణ ధాన్యం కొనుగోలు అదేవిధంగా ధాన్యం సేకరించిన తర్వాత చెల్లింపులు ఇవన్నీ జరిగేవి ఇవాళ అదనంగా మీరు రైతు భరోసా కేంద్రాలు రావడం వల్ల జరిగిన ప్రయోజనం అయితే